ఉంటాయి గ్రాఫిక్స్. మా స్నేహితులు కొంతమంది అక్కడి నుంచి నిన్న నన్ను కలవడానికి వస్తే, ఆ రావులపాలెం జంక్షన్ దగ్గర 2,000 మంది ఉన్నారు అక్కడ మ్యాక్సిమం. అది కూడా ఎందుకంటే నేను జనవరిలో మొట్టమొదటిసారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు రావులపాలెం జంక్షన్, అది నా పార్లమెంట్ కాదు, ఆ జంక్షన్ జామ్ అయిపోయింది. లోకల్లో వాళ్ళు కానీ, కోనసీమ నుంచి వచ్చిన వారు కానీ, వేలాది జనం అక్కడ. అందులో సగం మంది కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకి చాలా స్పష్టంగా అని చెప్పడం, కొన్ని ఫోటోలు కూడా తీసి నాకు చూపెట్టారు. సరే, తర్వాత ఫోటోలు డిఫరెంట్గా ఉంటాయి, మాయా జగన్ మాయ అదంతా. సో దీన్ని బట్టి ఒక పల్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక వ్యక్తిని చూడటానికి కూడా ఇష్టపడతలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సినిమాలు తీశారు, 3 సినిమాలు, 1 కాదు 2 కాదు. ఒకటి రిలీజ్ అయింది, వారానికి పోయింది. ఆ తర్వాత ఇంకోటి రిలీజ్ అయింది, 1 రోజులో పోయింది. ఆ 3వ సినిమా రిలీజే కాదు, డైరెక్ట్గా ఏంటది ఫైబర్ నెట్లో వేసి బలవంతంగా 100 కలెక్ట్ చేసి చూపెట్టమన్నా, కావాలంటే 100 తీసుకురా బాబు, ఆ సినిమా మటుకు మేము భరించలేమని చెప్పి చెప్పారు. ఆ తర్వాత వర్మగారి బయోపిక్లు తీయటం మానేస్తాను, పనికిమాల వాళ్ళు బయోపిక్లు అని చెప్పి ఆయన కూడా క్లియర్గా చెప్పి ఆయన మంచి సినిమాలు తీసుకుంటానని చెప్పి ఆయన కూడా విరమించారు. సో ఇవన్నీ ఏంటంటే మనకి పరీక్షలు. 3 సినిమాలు వదిలేడు, ఒక్కడ చూడలేదు, మన ఊర్లోకి వచ్చారు, ఎవడో పట్టించుకోలా, దానికి ఏం చేయాలి? ట్రాఫిక్ జాములు చేసి ఈ పనికిమాలిన పోలీసుల సహకారంతో